ఈరోజు భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు మరియు సమాజంలో మహిళలకు పెద్దపీట వేసి విద్యను నేర్పించి, వితంతువులకు విద్యను నేర్పించి, తన జీవితం మొత్తం జ్యోతిరావుతో పూలేతో కలిపి ఒక ఆదర్శ దంపతులుగా మన భారతదేశంలో కాకుండా ప్రపంచాన్ని మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. ఒక విధంగా హిందూ మతంలో మనం శివుణ్ణి పార్వతిని ఆదర్శ దంపతులు అనుకుంటాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో, ప్రత్యేకించి భారతదేశంలో, ఒక ఆదర్శ దంపతులు అంటే జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే. వారు చేసినటువంటి కృషి, ఇద్దరు దంపతులు కలిసి చేసినటువంటి కృషి, దాదాపు 200 ఏళ్ల క్రితం చేసినటువంటి కృషి మనం వెలకట్టలేదు. వారు వేసినటువంటి బీజం ఈరోజు నరేంద్ర మోడీ గారు లేదా ఇతర ప్రభుత్వాలు అన్నీ కలిసి ఈరోజు నారీ శక్తి నమో మోడీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళలకు ఒక శక్తివంతం చేశారు. భారతదేశంలో అత్యధిక, అంటే ప్రపంచంలో అత్యధిక పైలట్స్ ఉన్నది, మహిళా పైలట్స్ ఉన్నది భారతదేశంలో. ఈరోజు 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పించింది మోడీ గారు. ఈరోజు మహిళలకు శౌచాలయ, అంటే స్వచ్ఛ భారత్ కింద 70 సంవత్సరాల నుంచి కనీసం ఒక మరుగుదొడ్డి లేకుండే 11 కోట్ల మందికి ఇచ్చారు. ఈరోజు మహిళలకు సంబంధించింది ఈ పొగ గొట్టాలు కట్టెలపై దూరం చేస్తూ 10 కోట్ల మందికి ఈ యొక్క ఉజ్వల గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది. ఈరోజు దాదాపు 4 కోట్ల మందికి మహిళలకు సొంత ఇల్లు కల నెరవేర్చడం జరిగింది. ఈరోజు భారతదేశంలో చంద్రయాన్ లేకుంటే రీసెర్చ్ దాంట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి చేసింది మోడీ గారు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, మహిళ బాగుపడితే సమాజం బాగుపడుతుంది, మగవాడు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే నేనే ఉదాహరణ. మా అమ్మ చేసినటువంటి కృషి వల్ల, నన్ను చదివించడం వల్ల, పట్టుబట్టడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంటే ఎప్పుడైతే భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి చెందుతారో, అప్పుడు భారతదేశం అమృతకాలం ఏదైతే ఉందో, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి కావాలనుకుంటే ఈరోజు అది మహిళలు అభివృద్ధి చెందినప్పుడే అవుతుంది. ఈరోజు మోడీ గారు నారీ శక్తిని బలోపేతం చేయడానికి సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకున్నారు. వారు మన మన్ కీ బాత్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేరళలో నాకు తెలిసి 200,000 మహిళలతోని అతిపెద్ద బహిరంగ సభ మోడీ గారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలందరికీ, బేటీ బచావ్ బేటీ పడావ్, ప్రతి మహిళ చదువుకోవాలి. అది ఒక్క మహిళ చదువుకుంటే మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ, మీ ద్వారా సావిత్రిబాయి ఫూలేకు తెలంగాణ యావత్ ప్రజల తరఫున నివాళులర్పిస్తూ. పొలిటికల్ ఓకే, ఇకపోతే అసెంబ్లీ అయిపోయాయి, పార్లమెంట్ వస్తుంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వేసింది ప్రేమతో కాదు, కేసీఆర్ మీద భయంతో, వ్యతిరేకత. సరే, మేము బీజేపీకి వేసేది అటు వేశారు, పార్లమెంటుకి మాత్రం ఖచ్చితంగా మోడీ గారికి వేస్తారని యావత్ పార్టీలకు అతీతంగా ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, భువనగిరి పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక్కసారి చూడండి, గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు, అది కూడా టీఆర్ఎస్ ఎంపీ, మీరు బీబీనగర్ ఎయిమ్స్ కానీ, తదుపరి వచ్చే అండర్ పాస్ కానీ, తదుపరి వచ్చే పాస్పోర్ట్ కేంద్రం కానీ, తదుపరి వచ్చే కేంద్రీయ విద్యాలయం కానీ, తదుపరి వచ్చే రాయగట్టు వరంగల్ రోడ్డు కానీ, జాతీయ రహదారులు కానీ, ఇండస్ట్రియల్ పార్కులు కానీ, ఇవన్నీ నేను ఒక అపోజిషన్ పార్టీ ఎంపీగా ఉండి కూడా తేవటం జరిగింది. ఈరోజు మోడీ గారు రావటం ఖాయం, హ్యాట్రిక్ సాధించడం ఖాయం. తెలంగాణ ప్రజలకు, భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి సరే అసెంబ్లీకి కాంగ్రెస్ వేశారు, పార్లమెంటుకి మాత్రం ఒక్క ఓటు పొల్లుపోకుండా బీజేపీకి వేయండి, కమలం పార్టీకి వేయండి.